రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని 1000 ఎకరాల్లో రైతుల వినియోగ హక్కులపై ఆంక్షలు విధించడం యావర్ రోడ్ విస్తరణను మరిపించేందుకేనని జోన్లో ఏర్పాటని మున్సిపల్ పరిధిలో లేని గ్రామాల్లో జోన్ల ఏర్పాటుపై ఎమ్మెల్సీ జీవనరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవనరెడ్డి మాట్లాడుతూ మరో కామరెడ్డి కాకుండా కలెక్టర్ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామ సభల తీర్మానాలకు అనుగుణంగా చర్యలు చేపడతామని కలెక్టర్ స్పష్టత ఇవ్వాలని గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని జగిత్యాల మున్సిపల్ పరిధిలో లేని గ్రామాల్లో రిక్రియేషన్ ఇండస్ట్రియల్ జోన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనపై ఎమ్మెల్సీ జీవనరెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ ఆలోచన విధానం ఎటు పోతుందని ఆయన ప్రశ్నించారు. నర్సింగాపూర్ తిప్పనపేట కళ్ళపల్లి తిమ్మాపూర్ హస్నాబాద్ లింగంపేట గ్రామాల్లో రిక్రియేషన్ ఇండస్ట్రియల్ జోన్ల పేరిట 1000 ఎకరాలు రిజర్వ్ చేయడంతో రైతులు భూములపై వినియోగించుకునే హక్కు కోల్పోవడమే కాకుండా భూముల విలువలు తగ్గే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. యావర్ రోడ్ అంశం పక్కదారి పట్టించేందుకే జోన్ల ఏర్పాటు అంశం తెరపైకి తీసుకువచ్చారని ఆయన దుయ్యబట్టారు. కార్యక్రమంలో పిసిసి సభ్యులు గిరినాభూషణంతో పాటు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేంద్రరెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కళ్ళపల్లి దుర్గయ్య, మాజీ కౌన్సిలర్ గాజుల రాజేందర్, వర్తక సంఘం అధ్యక్షుడు కమటాల శ్రీనివాస్, తాటిపర్తి దేవేంద్రరెడ్డి, బండశంకర్, రాధాకిషన్, పుప్పాల అశోక్, ఎన్ఆర్ఎస్ఎల్ చాంద్ పాషా, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుండా మధు, ఎస్ఈసీఎల్ జిల్లా అధ్యక్షుడు ధారా రమేష్ బాబు, రఘువీర్ గౌడ్, మహిపాల్ విజయ్, ముద్దంరాజిరెడ్డి, నక్క మధు, తిరుపతి మహిపాల్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. 20th June 2017 మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ శాఖకి ఏదైతుందో దాని తగు చర్యల నిమిత్తం నివేదించడం జరిగింది. ఇది అందరికి తెలిసిందే, సాఫ్ట్ న్యూ థింగ్. గతంలో కూడా వివిధ సందర్భాలు మీరు పేర్కొనడం జరిగింది. దీనిపై వీళ్ళ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ శాఖ ఏదైతే కెటి రామారావు గారి పరిధిలో ఉన్నదో ఏ విధమైనటువంటి ఒక నిర్ణయం తీసుకు దీన్ని నాంచడంతో వాస్తవంగా ప్రజల్లో ఈ యావర్ రోడ్ విస్తరణ అనేది ప్రధాన అంశంగా ఈ టౌన్ ప్లాన్ జోనల్ రెగ్యులేషన్స్ అనేవి ఇలా పట్టణాలు ఏదైతే విస్తరింపబడడం జరుగుతుందో అటువంటి పట్టణాలలో ఈ రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ కానీ ఎడ్యుకేషనల్ కానీ లేక హెల్త్ కానీ పబ్లిక్ యూటిలిటీ కానీ ఈ విధంగా జోన్స్ గుర్తింపజేయడం సహజం. కానీ వీళ్ళ మున్సిపల్ శాఖ ఏదైతే మొన్న నోటిఫై చేయడం జరిగిందో 15th December ఇది నోటిఫై చేయడం జరిగింది. ఇది దిస్ ఈజ్ పబ్లిష్డ్ ఇన్ డైలీ న్యూస్ పేపర్స్ ఆన్ 1st January అది. దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఇలా భవిష్యత్తులో పట్టణ విస్తీరీకరణ ఈ రిక్రియేషనల్ జోన్ అంటే పార్క్స్ కానీ ప్లే గ్రౌండ్స్ కానీ వాటి కొరకు స్థలాలు రిజర్వ్ చేయడం, అట్లాగే ఇండస్ట్రియల్ జోన్ పారిశ్రామికీకరణ ఏమైపోయిందంటే జగిత్యాల పట్టణం ఇలా కేవలం ఏదైతే ఉందో మున్సిపల్ పరిధికి పరిమితం కాకుండా మున్సిపల్ పరిధికి పరిమితం కాకుండా పరిసర గ్రామాలను కూడా ఇందులో చేర్చి పరిసర గ్రామాలను కూడా ఇందులో చేర్చి ఇక్కడ పట్టణాలు ఏవైతే విస్తరింప చేయబడడం జరుగుతుందో దాంతో ఇలా వ్యవసాయకంగా ఉన్నటువంటి ఒక భూములు అవి ఇండ్ల నిర్మాణానికి కానీ ఇతరత్ర వాణిజ్య పరంగా ఏదైతుందో మనకు వినియోగింపబడేటువంటి ఒక అవకాశం లభించడం సహజమే. ఇవాళ ఆ విస్తరణకు అడ్డుపడే విధంగా ఉదాహరణకు పక్కన ఉన్న నర్సింగాపూర్ గ్రామం లోపల ఎదుగుతుందో అక్కడ దాన్ని రిక్రియేషన్ జోన్ అని చెప్పని కిచ్చండి రిక్రియేషన్ జోన్ అని చెప్పని ఇవాళ ఈ భూములపై హక్కు కలిగి ఉన్నప్పటికీ కూడా వాటి వినియోగానికి సంబంధించి వాళ్ళ ఈ ఆంక్షలు నిర్దేశించడంతో వాళ్ళు స్వేచ్ఛగా వినియోగించుకునేటువంటి అవకాశం కోల్పోవటంతో వాటి విలువలు ఏదైతే ఉందో అది ఆటోమేటిక్ ఏదైతే ఉందో అది కుదించబడేటువంటి ఒక ప్రమాదం ఉందని చెప్పక తప్పదని చెప్పట్టుంది. ఇలా కామారెడ్డిలో జరుగుతున్నటువంటి ఒక రైతు ఆందోళన మనం గమనిస్తున్నాం ఏం చెప్పట్టున్నా కామారెడ్డి జిల్లా కేంద్రంగా జరుగుతున్నటువంటి ఒక రైతు ఆందోళన మనం గమనిస్తామని చెప్పట్టు. చివరికి ఒక రైతు ఏదైతుందో
ఆయన ఉన్న భూమి ఏదైతుందో పారిశ్రామికీకరణలో భాగంగా ఇండస్ట్రియల్ జోన్ గా గుర్తింపు పడడంతోని ఆయన కోల్పోతున్నా అనేటువంటి ఒక భావన ఆందోళనతోని ఆయన ప్రాణాలు వదలడం జరిగింది. ఇలా జోనల్ రెగ్యులేషన్స్ కింద ఏదైతుందో వీటిని మేము నోటిఫై చేస్తున్నాం సార్. మేము అబ్జెక్షన్స్ కన్ఫర్మ్ చేసినాము. దో ఇట్స్ ఎ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ బట్ అల్టిమేట్లీ ఏదైతున్నదో ఇలా భవిష్యత్తు ఈ జోనల్ రెగ్యులేషన్ కింద ఇవి గుర్తింపబడే అవకాశం ఉందని చెప్పని వాళ్ళు పేర్కొనడం ఆ వివరాలను కూడా సేకరించి ఇలా వాస్తవం ఇవన్నీ ఏదైతుందో సంబంధిత గ్రామ పంచాయతీలలో ఊళ్ళల్లో అక్కడ ఏదైతే ఫ్లెక్సీలు పెట్టాలి. నర్సింగాపూర్లో కానీ తిమ్మాపూర్లో కానీ కన్నపిల్లిలో కానీ ఇలా మీ పరిసర గ్రామాల్లో మీకు సంబంధం లేని గ్రామాలు ఇలా నర్సింగాపూర్ ఏదైతుందో రూరల్ మండల్ ఉన్నది. నర్సింగాపూర్ రూరల్ మండల్ ఉన్నది. తిమ్మాపూర్ రూరల్ మండల్లో మీరు భూసేకరణ చేసి ప్రభుత్వం దాన్ని చేజిక్కించుకోదు. వాడికి నామమాత్రంగా వాడు కలిగి ఉంటాడు కదా. ఇండైరెక్ట్లీ దట్ విల్ బికమ్ గవర్నమెంట్ ల్యాండ్, అసైన్ ల్యాండ్. ఇండైరెక్ట్లీ దట్ విల్ బికమ్ అసైన్ ల్యాండ్. ఏ విధంగా ఇవాళ అసైన్ ల్యాండ్ ఏదైతుందో దాని యజమానికి ఏ విధమైనటువంటి ప్రయోజనం లేకుండా అక్కడ అమ్ముకునే హక్కు ఉండదు. ఇక్కడ అమ్ముకునే హక్కు ఉన్నాగానే ఏదైతుందో దాని విలువ పడిపోవడంతో అది నిరుపయోగం అయిపోతుంది. యావరోడు విస్తరణ మీ ప్రధాన అంశం నాయన అంజీర నాయన అని చెప్పంటే అసలు యావరోడు విస్తరణ పక్కన పెట్టేసి ముక్తాయింపుగా అవి న్యాయస్థానాలలో న్యాయస్థానాలు కొత్తగా ఉన్నాయి. అన్న మీరు ఎన్నికలప్పుడు మాట్లాడేప్పుడు మీకు తెలియదా న్యాయస్థానాలలో ఉన్నాయని? సరే మీరు అన్న మాట్లాడేప్పుడు మీకు తెలియదా న్యాయస్థానాలలో ఉన్నాయని చెప్పండి. మీరు 4 సంవత్సరాలలో ఏదైతున్నదో ఈ లీగల్ డిస్ప్యూట్స్ ఏదైతే న్యాయస్థానాల్లో ఉన్నటువంటి యొక్క అంశాలను పరిష్కరింపజేయబడటానికి మీరు ఏం చర్యలు చేయబట్టి మీ యావరుడు కొత్త బస్టాండ్ నుండి ఓల్డ్ బస్టాండ్ వరకు చెప్పంటుండే ఏ న్యాయస్థానాల్లో ఉండవని చెప్పని మీరు భావిస్తున్నదో ఆ న్యాయస్థానాల్లో ఉన్నటువంటి యొక్క సమస్యలు పరిష్కరింప చేయబడటానికి మీరు చేపట్టే చర్యలు ఏంటి అని చెప్పండి. ఇంకో 6 మాసాలైతే నోటిఫికేషన్ వస్తుంది. 6 మాసాలైతే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకెవరు చేసేది ఏమున్నది? దాంట్లో 6 మాసాలు చేయదు అయిపోతే కానీ సార్ మొత్తం ఆల్రెడీ 80% పీరియడ్ ఇస్ ఓవర్. ఆల్రెడీ 80% పీరియడ్ ఇస్ ఓవర్. రెస్ట్ పీరియడ్ ఇస్ ఓన్లీ 20%. 20% 10% గడిస్తే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. అది పక్కన పెట్టి ఏదైతున్నదో పాపం పొరుగు రోజులు కొన్ని అడుగు ఇటుపోయి ఏదైతుందో ఊరిమూరి పోయి అక్కడ వాళ్ళు పడ్డట్టు ఆ నర్సింగాపూర్ రోడ్డు పడుతున్నాయి, ఇంటిమాపురం నిలబడుతున్నాయి అని చెప్పంటున్నాను. తిప్పరపేటలు పాపం లింగంపేటలు వాళ్ళది లింగంపేట అస్తాబాదే వాళ్ళు ఎంత విలువగల భూములు అని చెప్పరా చెప్పంటున్నాను. ఇప్పుడు ఏదైతుందో విట్టి ఆ సంబంధిత గ్రామాలలో మీరు ఫ్లెక్సీతో ఎక్స్పెక్ట్ చేయడంతో పాటుగా టాప్టాప్ చేపియండి. ఇక్కడ కామారెడ్డి కలెక్టర్ ఏదైతుందో సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడా? కామారెడ్డి కలెక్టర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. అక్కడ రైతులు ఏదైతుందో ప్రాణాలు కోల్పోతుంటే ఇది ఓన్లీ డ్రాఫ్ట్ నోటిఫికేషన్, ఇది ఇంకా ఫైనల్ అప్రూవ్డ్ కాలేదు, మీ అభ్యంతరాలు తెలపచ్చు అని ప్రతిపాదించేప్పుడు ఏదైతుందో మరి ఈ గ్రామ సభ తీర్మానం తీసుకున్నాను. ప్రతిపాదించబోయే ముందు ఏదైతున్నదో సంబంధిత గ్రామ పంచాయతీల నుండి వాళ్ళు తీర్మానం తీసుకునే బాధ్యత మీ మీద లేదా? నువ్వు ప్రతిపాదించేప్పుడు ఏదైతున్నదో సంబంధిత గ్రామ పంచాయతీల నుండి గ్రామ సభలు నిర్వహింపజేసి తీర్మానాలు పొందితే గ్రామస్తులకు ఏదైతుందో దానిపై ఒక అవగాహన ఉంటుంది. అసలు ఏ విధమైన ఒక తీర్మానం లేకుండా గ్రామ సభలు లేకుండా సమావేశాలు లేకుండా ఏకపక్షంగా ఏదైతుందో మీరు ప్రతిపాదన పంపి ఇది ఓన్లీ డ్రాఫ్ట్ నోటిఫికేషన్, ఇక ఫైనల్ అప్రూవల్ కాలేదు, ఈ పరిస్థితి ఏ విధంగా కొనసాగితే రైతాంగం యొక్క ఉద్యమాన్ని తీవ్రతను ఏదైతుందో మీరు ఎదుర్కోక తప్పదు అని చెప్పి హెచ్చరించుకోవాలని చెప్పండి. మీరు జగించాలి పట్టణ మున్సిపల్ లిమిట్స్ లోపల ఏదైతుందో మీ జోనల్ రెగ్యులేషన్స్ ఏదైతుందో ఏ విధంగా ఉండాలని మీరు చర్చించండి. మీ ప్రతిపాదన సూచనలు చేయండి. దానికి డ్రాఫ్ట్ నోటిఫికేషన్తో ఇవ్వండి, ఏం చేస్తారో చేయండి. కానీ సంబంధమైన గ్రామాల మీద ఏదైతుందో మీ అభిప్రాయం వృద్ధి మీరు కళ రాసే విధంగా ఏదైతుందో ఈ చేపట్టే ప్రక్రియ ఏదైతుందో ఇది రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణతో విధానానికి నిదర్శనంగా పేర్కొంటుందని చెప్పంటున్నాను. ప్రభుత్వ నియంత్రణతో విధానానికి నేను నిదర్శనంగా పేర్కొంటున్నాను చెప్పండి. రైతుల భూముల వినియోగంలో మీరు ఏ విధమైన ఆంక్షలు విధించేటువంటి ప్రయత్నం చేసినా గానీ రైతాంగంతో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు అని చెప్పని హెచ్చరిస్తున్నాం. అవసరం వస్తే ఇది మరో దశ ఉద్యమానికి ఏదైతుందో ఇది నాంది పలకపోతుందని చెప్పని కూడా హెచ్చరిస్తుందని చెప్పండి. దయచేసి సంబంధిత గ్రామ పంచాయతీ సర్పంచ్ విజ్ఞప్తి, మీరు గ్రామ సభలు నిర్వహించే రైతాంగంలో ప్రజల్లో అవగాహన వాస్తవం వాట్ ఈస్ హ్యాపెనింగ్ రేపు ఏం జరగబోతుంది అనేది రైతాంగాన్ని తెలియపరచాలని చెప్పి గ్రామ సభలు నిర్వహింప చేసి మీ అభిప్రాయాలు ఏదైతుందో జిల్లా కలెక్టర్ నివేదించారు. మీ అభిప్రాయాలకు అనుగుణంగా తప్పకుండా ఏదైతుందో దీన్ని నిలువరింప చేసేటువంటి ఒక అవకాశం ఉన్నది. నిలువరింప చేయడానికి
మీకు తోడుగా ఇదితో కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని చెప్పారు కూడా ఇనాడు సవినయంగానే మనం చూస్తాం చెప్పారు వీళ్ళు దీన్ని సాగా చేసుకొని యావర్ రోడ్ విస్తరణ మీరు ఇట్లాగే పెట్టినట్టయితే మాత్రం దాని ఫలితాలు ఏదైతుందో రాబోయే ఎన్నికల్లో ఎదుర్కోక తప్పదని చెప్పారు కూడా హెచ్చరిస్తూ అని చెప్పండి మీరు 2018 సాధారణ ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేసిండ్రో రేపు అదే మళ్ళీ మీకు రాబోయేటువంటి ఎన్నికల్లో అది ప్రధాన అంశంగా చర్చకు రాబోతుందని చెప్పారు కూడా హెచ్చరిస్తూ అని చెప్పండి piece of land is identified for specific purpose the government can easily acquire it alaga endukante aa particular vinyoganiki sambandhinchi already empika ayyunnadi akkada particular vinyoganiki sambandhinchi empika ayyunnadi kabatti dani sekaranaki edaithundo sulavaipothundi by invoking land acquisition act edaithundo easy ga maarthadi easy ga acquire cheyachu court kena chellaledu chellaledu only land payment kaadiki vastadi land payment vastadi meeku market value ani cheppi research value kattinchadu అంటే రైతుల నోట్ల మట్టి కొట్టడం అన్నట్టు ఇద్దె చేసి మీరు చేసే పని ఏంటిరా అని చెప్పంటే ఏ విధంగా రైతుల నోట్ల మట్టి కొట్టడమే ఏ విధంగా రైతుల నోట్ల మట్టి కొట్టాలనే కుట్ర తప్ప నీకు ఇంకోటి కనబడటం లేదు దయచేసి జగిత్యాల మరో కామారెడ్డి కాకుండా ఇవాళ జాగ్రత్త పడాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారు సూచిస్తున్నారు జగిత్యాల మరో కామారెడ్డి కాకుండా ఉద్యమం తీవ్రతరం కాకుండా ముందే మీరు క్లారిటీ ఇవ్వండి ఏ పరిస్థితుల్లో కూడా గ్రామ సభల తీర్మానానికి భిన్నంగా ఏదైతుందో చర్యలు చేపట్టడం పడవనేటువంటి క్లారిటీ మొదటి బాధ్యత జిల్లా కలెక్టర్ గారిపై ఉన్నది గ్రామ సభ తీర్మానాలకు భిన్నంగా ఏ విధమైన చర్యలు చేపట్టే అవకాశం లేదు గ్రామ సభల తీర్మానాలకు అనుగుణంగా మాత్రమే చర్యలు చేపట్టబడుతుందని క్లారిటీ బోర్డు యొక్క బాధ్యత